మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పువ్వాడ అన్నారు. షీటి మాధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ 2K రన్ 5K రన్ ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని షీటింగ్ పోలీసును ఏర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మహిళల భద్రత అండ్ లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన షీటింగ్ 2K 5K రన్ ను ముఖ్య అతిథిగా హాజరై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షీ టీంలు పనిచేస్తున్నాయని మంత్రి అన్నారు. గతంలో లాగా మహిళలపై ఆకతాయిలు పోకిరీల అఘాయిత్యాలు చోరీలు తగ్గిపోయాయని నేరగాళ్లకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్లే అన్నారు. సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం అనే థీమ్ కు అనుగుణంగా ఖమ్మం పోలీస్ శాఖ షీ టీమ్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ 2K 5K రన్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం కు పోలీస్ కమిషనరేట్ తీసుకురావాలని నాడు అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సాధించుకున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పెంచడం వల్లే నేరాలను అదుపులో ఉంచగలిగామన్నారు. అందుకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నిరంతరం రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మహిళల భద్రత మరియు లింగ సమానత్వం గురించిన ప్రచారాన్ని ఈ రన్ ద్వారా నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. అనంతరం రన్ పూర్తి చేసిన వారికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు, ఎస్ వారియర్, తోడా చైర్మన్ విజయ్ కుమార్, నగర పాలక కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన అంశం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరమే పెద్ద ఎత్తున మహిళల భద్రత కోసం రక్షణ కోసం అని చెప్పి షీ టీమ్స్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశం లేదనంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియదు. ప్రత్యేకించి మహిళల కోసం మహిళల భద్రతతోనే ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ని అధికారిగా వేసి ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా మరి మహిళల కోసం అని చెప్పి షీ టీమ్స్ని ఏర్పాటు చేశాం. అంతకుముందు మరి పోకిరిలో బెడద కానీ లేదా అమ్మాయిల్ని బనాయించేవాళ్ళు కానీ లేదా మహిళల మీద ఆకృత్యాలు చేసేవాళ్ళు కానీ లేదా ఇతరత్ర మహిళల మీద దాష్టికాలు చేసేవాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కేసీఆర్ గారు ఒక సింహ స్వప్నంగా మారి ఈ రాష్ట్రంలో మరి మిగతా రాష్ట్రాల్లో చూస్తే చాలా చోట్ల చాలా ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో మహిళల మీద క్రైమ్ తగ్గించడానికి ఒక ప్రధానమైన ఫోకస్ను పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రధానంగా హైదరాబాద్ మహానగరం అక్కడ కొన్ని లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టాం. దాని తర్వాత మిగతా సిటీలు కూడా విస్తరించి షీ టీమ్స్ను కూడా బలోపేతం చేసి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ మహిళకైనా ఆపద వస్తే మరి ఒక్క ఫోన్ కాల్తోని అక్కడ పోలీసులు వాలిపోయే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పనిచేస్తూ ఉన్నాయంటే అది కేసీఆర్ గారి గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా ఎక్కడైనా మహిళల పట్ల ఏదైనా దురాగతం జరిగితే ఈ రాష్ట్రం ఎంత తీవ్రంగా స్పందిస్తుంది అనేది ఒక దిశా విషయంలోనే మనందరం కూడా చూసాం. మహిళల భద్రత అనేది అట్లా ఉంటుంది. మహిళల వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా పొరపాటున ఒకవేళ ఏదైనా దుర్బుద్ధితో ప్రవర్తించినా కూడా మరి కఠినంగా శిక్షించబడతారనేది దానికి ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా అండర్ సర్వేలెన్స్ అంటే సీసీటీవీ కెమెరా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225